మార్కెట్ లో ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి, వాటిలన్నిటికీ ధీటుగా ఇంత తక్కువ సమయంలో మూడో ఇష్యూతోనే ఇంత క్రేజ్ సంపాదించిన మాస్టర్ మ్యాగజైన్కి నా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్. మురళీమోహన్ గారు ఏ తీసుకున్నా అది ఎంత గ్రాండ్గా ది బెస్ట్ ఉంటుందో మీ అందరికి తెలుసు. ఆయన ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి ఎన్ని ఈవెంట్స్ చేశారో, ఎంత గ్రాండ్ ఈవెంట్స్ చేశారో మీ అందరికి తెలుసు. అలాగే చంద్రశేఖర్ గారు, మురళీమోహన్ గారు, మురళీరవి గారు, వీళ్ళు ముగ్గురు ఈ మ్యాగజైన్ని ఒక ఒథెంటిక్ హై క్వాలిటీ నిజమైన ఇన్ఫర్మేషన్ ఏ రూమర్స్ లేకుండా క్లీన్ మ్యాగజైన్గా అతి థర్డ్ ఇష్యూలోనే పేరు తెచ్చుకున్నందుకు కంగ్రాచులేషన్ సార్. ఈ మ్యాగజైన్కి ఏం కావాలన్నా మా ఆర్టిస్టులు అందరి తరఫు నుంచి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ఫోటోషూట్స్ అయినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మేము ఒథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆర్టిస్టుల గురించి ఈ మ్యాగజైన్లో మీకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాం. అలాగే చంద్రశేఖర్ గారు యుఎస్లో, లండన్లో ఎక్కడో బిజినెస్తో అక్కడే ఉంటూ అవన్నీ వదిలేసి కేవలం సినిమా మీద ఉన్న ప్రేమతో తిరిగి హైదరాబాద్కి వచ్చి ఈ ఐడియాతో, మురళీమోహన్ గారి సపోర్ట్తో ఈ మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఎప్పటికీ ఇండస్ట్రీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది వచ్చి స్టార్ట్ చేసినందుకు. సో ఈ ఫోటోషూట్ గురించి చెప్పాలంటే, నేను మామూలుగా ఫోటోషూట్ చేయాలంటే చాలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. కెమెరా ముందు అయితే చేయొచ్చు, యాక్టింగ్ ఈజీగా డైలాగులు ఉంటాయి, బట్ ఫోటోషూట్ ముందు ఏం డైలాగ్ ఉండదు, యాక్టింగ్ చేయలేము, జస్ట్ నుంచుని గెటప్లతో. చాలా కష్టమైన జాబ్ అది. అది కేవలం మోడల్సే చేయగలుగుతారు, యాక్టర్లకి చాలా కష్టం. అలాంటిది ఎంతో కంఫర్టబుల్గా నన్ను చూసుకొని మాస్టర్ ఆర్గనైజేషన్ 3 గంటల్లో ఇంత అద్భుతంగా ఫోటోలు తీశారు. నాకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఫోటోషూట్లలో నేను ఎంత బాగుంటానా అని. సో థ్యాంక్ యూ అండి. నాకు కూడా కొత్తగా ఏదో చెప్పారు, చూపించారు. అండ్ ఈ ఫోటోగ్రాఫర్, మనం బాంబేకి ఢిల్లీకి వెతుకుతూ ఉంటాం మనల్ని పంపించి మంచి ఫోటోగ్రాఫర్ తీసుకురామని, బట్ మన సౌత్లో ఇంత మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నారని నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. ఇంక నుంచి నేను ఏ యాడ్స్ చేసినా, ఎలాంటి ఫోటోషూట్ చేసినా మన సౌత్ నుంచి ఫోటోగ్రాఫర్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని నేను ఈ సందర్భంగా మా స్టార్ మ్యాగజైన్ నాకు తెలియజేసింది. అది మీ అందరికి తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మిగతా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మ్యాగజైన్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మంచి పేరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. డాడీ తరఫున కూడా దీనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాజకీయాలకు సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఎ పొలిటికల్. ఇది దాని గురించి ఏం చేయాలి, మా దాని మీద ఎలాంటి చేసుకోవాలనే దాని మీద రాబోయే 2-3 రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకొని, ఫిలిం ఛాంబర్ అనేది, ఫిలిం ఛాంబర్లో థియేటర్లో ఏ థియేటర్లు ఉన్నా కూడా అది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేటట్టుగా ఉండాలి తప్ప పొలిటికల్ ఎరేనా అది చేయకూడదు అనేది మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాం. ఛాంబర్ పెద్దలతోటి, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలతో కూడా తొందరలో మాట్లాడి ఆ నిర్ణయాన్ని తొందరలో అనౌన్స్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండటం కోసం మా అసోసియేషన్ సర్వశక్తుల కృషి చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ సభ మా స్టార్ కోసం, అది మన పరిధిలోకి రాలేదు, అది మన స్థాయికి అందనిది కూడా కాదు. సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఎవరి హృదయాన్ని నొప్పించకుండా అందరి హృదయాలను మెప్పించుకునేలాగా మా స్టార్స్ను తయారు చేసుకుంటున్నాం మేము. మా స్టార్స్ అంటే మా అభిమాన పత్రిక అని ప్రతి ప్రేక్షకుడు బయట చెప్పుకునే విధంగా ఈరోజు 100,000 మంది వ్యూవర్స్ ఉన్న ఈ మ్యాగజైన్ 1 కోటి మంది వ్యూవర్స్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని పత్రికల నుంచిన గొప్ప సినీ పత్రిక మాస్టార్స్.com కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు సినిమా చరిత్రలో మరపురాని మహనీయుల పేర్ల జాబితాలో అగ్రశ్రేణిలో ఉండే పేరు రేలంగి వెంకటరావు గారు. తెలుగు హాస్యానికి, సినిమా హాస్యానికి ఒక పెద్ద బాలశిక్షలాగా అందరూ అభివర్ణించే ఆ మహానుభావుడి, మహాహాస్య కళాకారుడి శత జయంతి ఉత్సవాలని సాధ్యమైనంత వరకు వైభవంగా జరపాలని మన పరిధిలో మనం అందరి కళాకారులకు ఈ సమావేశాలు చిరస్మరణీయంగా ఉండేలా నిర్వహించాలని మా సంకల్పించింది. రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఫిలిం నగర్లో ప్రతిష్టాపించేందుకు గాను స్థలాన్ని కేటాయించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, కొద్ది రోజుల్లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
ప్రతినిధి బృందం ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె రోషే గారిని కలవాలని, ఆ మేరకు విజ్ఞప్తిని సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సంకల్పించడం జరిగింది. భారతదేశంలోని సినీ హాస్య కళాకారుల్లో మొట్టమొదటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నటువంటి రేణంగి వెంకటరామయ్య గారి గుర్తుగా ఒక పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయవలసిందిగా, ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోరుతూ రేపో మాపో ఒక లేఖను కూడా పంపేందుకు నిర్ణయించడం జరిగింది. ఇవి కాకుండా ఈ నెల ఆగస్ట్ 29వ తారీఖున హైదరాబాద్లో, అంటే శతజయంతి ఉత్సవాలు అంటే మీ అందరికీ తెలియదేమి కాదు, ఈ సంవత్సరం పాటు ఎప్పుడు జరుపుకున్నా కూడా ఉత్సవాలు ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ కింద వస్తాయి కాబట్టి ముందుగా దానికి నాంది వాక్యంగా ఈ నెల 29వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని ఒక సభ నిర్వహించడం ద్వారా ప్రారంభించాలని, ఆ సభలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి పేరుతో ఒక తెలుగు సినీ హాస్య కుటుంబానికి సంబంధించినటువంటి ఒక లబ్ధ ప్రతిష్ఠైనటువంటి హాస్య కళాకారులకి ఈ రేలంగి స్మారక పురస్కారాన్ని అందించాలని సంకల్పించడం జరిగింది. ఆ పురస్కారం ఎవరికి ఇవ్వాలి, ఏమిటి అనేది కొద్ది రోజుల్లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని దానికి మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది.